ఎన్నికల వేళ జిల్లాల వారీగా విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో పలు జిల్లాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఆ పరిస్థితి ఉంటుందా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో హోరాహోరీ ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీలోకి దిగుతూ ఉండడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన సింగిల్ గా బరిలోకి దిగాయి. ఈ ఎన్నికల్లో 2014 కూటమి రిపీట్ అయింది. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా, దాని పరిధిలోని ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పరిస్థితిని ఓసారి విశ్లేషిద్దాం. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మహమ్మద్ ఖలీల్ అహ్మద్, టీడీపీ నుంచి మాజీ మంత్రి పొంగూరు నారాయణ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట పార్లమెంటుకు పంపించి ఖలీల్ ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తున్న నారాయణ గత ఎన్నికల్లో 3000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం ఎక్కువ, బీసీ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ గెలుపోటములను డిసైడ్ చేసేది మాత్రం రెడ్డి సామాజిక వర్గమే. ప్రభుత్వం అందిస్తున్న పథకాల విషయంలో వైసీపీ పట్ల కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ సిటీలో అభివృద్ధి లేకపోవడం, అక్కడక్కడా మొదలైన పనులు కూడా పూర్తి కాకపోవటం మైనస్ గా చెప్పవచ్చు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టీడీపీకే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ తరపున ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 4 తర్వాత ఆ పార్టీతో విభేదించి బయటకొచ్చారు. అనంతరం టీడీపీలో చేరారు. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. పథకాల విషయంలో నియోజకవర్గంలో అక్కడక్కడా పాజిటివ్ గానే ఉన్నప్పటికీ అభివృద్ధి లేకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థిపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆదాలకు పరిస్థితి కాస్త అనుకూలంగా కనిపిస్తోందనేది విశ్లేషకుల మాట. నెల్లూరులోని మెట్ట ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం ఆత్మకూరు. గత ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 22,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై విజయం సాధించారు. గౌతమ్ రెడ్డి మరణంతో ఆయన తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేసి ఉప ఎన్నికల్లో 82,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆత్మకూరుపై మేకపాటి కుటుంబానికి మంచి పట్టుంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున మేకపాటి విక్రమ్ రెడ్డి, టీడీపీ నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, గౌతమ్ రెడ్డి మరణంతో వచ్చిన సానుభూతి ఇక్కడ వైసీపీకి ప్లస్ పాయింట్స్ గా మారాయి. నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మేకపాటి విక్రమ్ రెడ్డి గెలుపు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మేకపాటి కుటుంబం చేతుల్లో ఉన్న మరో నియోజకవర్గం ఉదయగిరి. ఇక్కడి నుంచి వైసీపీ తరపున మేకపాటి రాజగోపాల్ రెడ్డి, టీడీపీ నుంచి కాకర్ల సురేష్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావుపై 36,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత పరిస్థితుల కారణంగా చంద్రశేఖర్ టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, సాగునీటి సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి. మేకపాటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కటే వైసీపీకి ప్లస్ అవుతోంది. ఉదయగిరిలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరు గెలుస్తారు అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోవూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై 40,000 ఓట్ల మెజారిటీతో ప్రసన్నకుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీ, బలిజ ఓట్లు అధికంగా ఉన్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, ఎమ్మెల్యే అవినీతి, ఇసుక దందా వంటి అంశాలు వైసీపీకి నెగిటివ్ గా మారాయి. ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కోవూరులో టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ నుంచి కావ్యకృష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిపై 14,000 ఓట్ల మెజారిటీతో ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానిది ఆధిపత్యం.
అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ పథకాల విషయంలో మాత్రం పాజిటివ్గానే ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈసారి కూడా కావలిలో ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుపొందడం ఖాయమని గ్రౌండ్ రిపోర్టులు చెబుతున్నాయి. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గూడూరు నుంచి వైసీపీ తరపున మేరిగ మురళీధర్, టీడీపీ తరపున పాశ్యం సునీల్ కుమార్ బరిలో ఉన్నారు. గూడూరు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నప్పటికీ ఫ్లేవర్ అంతా నెల్లూరుదే. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు కీలకంగా ఉన్నాయి. పథకాల విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఉన్నప్పటికీ నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం టీడీపీకి అనుకూలంగా ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాలు సమీకరణాలు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి పాశ్యం సునీల్ కుమార్ గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నేతన్నలకు నిలయం వెంకటగిరి నియోజకవర్గం. ఈసారి ఇక్కడి నుంచి వైసీపీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా లక్ష్మీ సాయిప్రియ పోటీ చేస్తున్నారు. ఇక్కడ పద్మశాలీలు ఎక్కువగా ఉన్నప్పటికీ రెడ్డి సామాజిక వర్గానిదే నిర్ణయాధికారం. నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం, పథకాలందరికీ అందడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఎక్కువగా ఉంది. పథకాల విషయంలో మాత్రం కాస్త అనుకూలంగానే ఉన్నారు. ఈసారి గట్టి పోటీ ఉన్నప్పటికీ పరిస్థితి వైసీపీకి కాస్త అనుకూలంగా కనిపిస్తోందని విశ్లేషకులంటున్నారు. నెల్లూరులోని మరో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం సూళ్లూరుపేట. ఇక్కడి నుంచి వైసీపీ తరపున కిలువేటి సంజీవయ్య, టీడీపీ తరపున డాక్టర్ విజయశ్రీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 61,000 ఓట్ల మెజారిటీతో సంజీవయ్య గెలుపొందారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఇసుక మాఫియా, మైనింగ్ దందా, అభివృద్ధి లేకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. ఎస్సీ ఓటింగ్ వైసీపీకి అనుకూలంగా ఉంది. మొత్తానికి ఇక్కడ టఫ్ ఫైట్ కనిపిస్తున్నప్పటికీ వైసీపీకే ఎడ్జుండే అవకాశం కనిపిస్తోంది. నెల్లూరులో కీలక నియోజకవర్గమైన సర్వేపల్లి నుంచి వైసీపీ తరపున కాకాణి గోవర్ధన్ రెడ్డి, సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై 13,000 ఓట్ల మెజారిటీతో కాకాణి గోవర్ధన్ రెడ్డి గెలుపొందారు. నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. అవినీతి, కేసులు, కోర్టులో దొంగతనం వంటి ఆరోపణల వల్ల కాకాణి గ్రాఫ్ నియోజకవర్గంలో పడిపోయింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే వైసీపీ కంచుకోట అయిన నెల్లూరులో ఈసారి సమీకరణాలు మారబోతున్నట్టు తెలుస్తోంది. 10 నియోజకవర్గాలకు గాను ఈసారి వైసీపీ 5 నియోజకవర్గాల్లో, టీడీపీ 2 నుంచి 3 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో 2-3 చోట్ల టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది.